Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వేనాలే ఒక 200 మంది అది కాక కాంట్రెడ్డి గారు కూడా చెప్పాడు ఆనుమం ఏమైనా మా పిఎల్ ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారని మానుచర్ల ఫోన్లు ఇవన్నీ ఒక 1000 ఫోన్లు ఉంటాయా ఇవన్నీ ట్యాప్ చేసి ఎవడుంటాడు మైకులు పెట్టుకుని స్పీకర్లు పెట్టుకుని ఇక నిద్రపోయేటప్పుడు కూడా ఇవన్నీ వింటూ ఉండాలి ఇవన్నీ ఏదోటి పార్టీ మారాలనుకున్నారు మంత్రి పదవి ఆశించాడు మంత్రి పదవి రాలా చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇస్తానని చెప్పి హామీ ఇచ్చినట్టు ఉన్నాడు పోవాలనుకున్నాడు పోవచ్చు నా ఫోన్ ట్యాప్ చేశారు నా అనుచరులు ఫోన్లు ట్యాప్ చేశారు నా పిఎల్ ఫోన్లు ట్యాప్ చేశారు ఎవడంటాడు ఈ పనికి మాలిన మాటలు ఫోన్లు ట్యాప్ చేసుకుని వినాల్సిన కర్మ ఎవడో పట్టింది ఇప్పుడు భయం ఉన్నాడికి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు ఏ బ్యాంక్ దసరా లాంటి వాళ్ళని పెట్టుకుని ఫోన్లు ట్యాప్ చేసుకోవటాలు ఈ పెగాసిస్ మిషనరీలు కొంటాలు ఇవన్నీ చేసేటువంటి దరిద్ర పనులు చంద్రబాబు నాయుడుకి అలవాటు కోటమిరెడ్డి కోటమిరెడ్డికి 2 సార్లు శాసనసభ్యుడిగా గెలిచాడు 2 సార్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇవ్వడం వల్ల గెలిచాడు ఆ విషయం నేను చెప్పడం కాదు అనేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వలన నేను కానీ అలీన్ కానీ శాసనసభ్యుడు ఏమని చెప్పి నేను చెప్పలా కోటమిరెడ్డి వెంకటరెడ్డి అనేక 100ల సార్లు మన ప్లేనరీ బహిరంగ సభలో కూడా చెప్పాడు అయితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంటే సీట్ ఇస్తాడు మళ్ళీ ఎమ్మెల్యే అవ్వచ్చు మంత్రి పదవి అయితే ఇవ్వటం సాధ్యం కాదు ఎందుకంటే ఆయనకన్నా చాలా సీనియర్లు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కులానికి 8 సీట్ మంత్రి పదవులు ఇచ్చే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన తీసుకుంటాడు వాళ్ళ అబ్బాయికి ఒకటి ఇస్తాడు మా కృష్ణా జిల్లా కావాలంటే దేవినేని ఉమాకి ఇస్తాడు అదే సామాజిక వర్గం నుంచి కామినేని శ్రీనివాస్కి ఇస్తాడు గుంటూరు జిల్లాలో పత్తిపాటి పుల్లారావుకి ఇస్తాడు అనంతపురం జిల్లాలో పరిటాల సునీతమ్మకి ఇస్తాడు కావాలంటే ఒక 7 మందికి ఆయన వర్గానికి మంత్రి పదవులు ఇస్తాడు అట్టగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇస్తాడని భావించుంటాడు ఆయనేమో సాధ్యం కాదు బీసీలకు కానీ ఎస్సీలకు కానీ మైనార్టీలకు కానీ వీళ్ళందరికీ కూడా చూడాలని చెప్పి చెప్తున్నారు మరి ఆయనకన్నా ఎక్కువ కార్లు ఎమ్మెల్యే మంత్రి పదవులు రానటువంటి శ్రీకాంత్ రెడ్డి కానీ పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కానీ అదేవిధంగా కర్నూలు జిల్లాలో చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు కడప జిల్లాలో ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళందరికీ కూడా మంత్రి పదవులు ఇవ్వలేరు అది ఆయన స్పష్టంగా చెబుతాడు మబ్బి పెట్టేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేయడు నీకు ఎమ్మెల్యే సీట్ అయితే ఇవ్వగలను నువ్వు దానితో సంతృప్తి పడితే సంతృప్తి పడు లేకపోతే నీ దారి నువ్వు చూసుకోమని చెప్పినట్టున్నాడు కాబట్టి నాకు మంత్రి పదవి ఇవ్వలేదు నాకు స్పీకర్ ఇవ్వలేదు నాకు డిప్యూటీ స్పీకర్ ఇవ్వలేదు నాకు విప్ ఇవ్వలేదు నాకు చీఫ్ విప్ ఇవ్వలేదు మా తమ్ముడికి ఎమ్మెల్సీ ఇవ్వలేదు మమ్మల్ని ఏం గౌరవించాడని చెప్పి ఆయన అడుగుతున్నాడు కదా టీవీలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెబుతున్నాడు ప్రజల్లో ఆదరణ లేనటువంటి నాయకులు పదవులు ఆశించి మంత్రి పదవులు కావాలి నాకు కూడా ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి లేదా నేను కేంద్ర మంత్రిని చేయండి ఆశించి నా దగ్గరికి ఎవడో రావాల్సినటువంటి అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ టర్మ్ ఇవ్వకపోతే నెక్స్ట్ టర్మ్ ఇస్తానని చెప్పి అటువంటి దొంగ మాటలు చెప్పడు కదా ముక్కుసూటిగా చెబుతాడు నీకు మంత్రి ఎమ్మెల్యే సీట్ ఇస్తా నువ్వు పోటీ చేయి నీకు మంత్రి పదవి ఇవ్వడం సాధ్యం కాదు అన్నదే ఆయన స్పష్టంగా చెబుతాడు క్యాబినెట్లో ఎవరిని పెట్టుకోవాలి ఎవరిని తీసేయాలన్నదే ఆయనకు సంపూర్ణమైనటువంటి హక్కు ఉంటుంది కులాలు చూడాలి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉన్న 25లో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు 25 మందికి ఇవ్వగలిగారు నేను 4 సార్లు శాసనసభ్యుడికి గెలిచారు 4 సంవత్సరాలు మంత్రి పదవి ఇచ్చాడు తర్వాత నాని ఈ కారణాల వల్ల నువ్వు తప్పుకోవాలన్నాడు మీ ఇష్టం సార్ మీరు ఎట్లా కావాలంటే చేసుకోమని చెప్పాం పేరు నాని గారు కూడా 4 సార్లు పోటీ చేసి 4 సార్లు గెలిచాడు అనేక మంది కనీసం శ్రీకాంత్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే అదే జిల్లాలో ప్రసన్న కుమార్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా మాకన్నా సీనియర్లు కదా 4 సార్లు 5 సార్లు గెలిచారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం పార్టీ ఎమ్మెల్యేల గుండి రాజీనామాలు చేసి ఎన్నికల్లో పాల్గొన్నటువంటి వ్యక్తులు ఉన్నారు ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ గారు ఉన్నాడు ఆయన ఎప్పటి నుంచి 99 నుంచి ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి కోసం మంత్రి పదవి వదిలేసుకున్నాడు మంత్రి పదవి వదులుకొని వచ్చి రిజైన్ చేసి మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేశాడు 2.5 సంవత్సరాలు మంత్రి పదవి ఇచ్చాడు ఆయన బాధపడ్డాడు అయితే జగన్మోహన్ రెడ్డి గారు పిలిచాడు మాట్లాడాడు ఈ కారణాల వల్ల ఈ పరిస్థితుల్లో నీకు ఇవ్వలేకపోయాను నువ్వు దీన్ని అర్థం చేసుకోమని చెప్పాడు అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకోగలిగారు అర్థం చేసుకోలేక పదవే కావాలని చెప్పి గబ్బిళ్ళలాగా ఏలాడేటువంటి వెదవులు ఎవడం ఉంటే 4 10 మంది పోతారు దానివల్ల ఏం జరుగుద్ది వెళ్తా ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఈ పనికి మాలిన వాళ్ళు ఫోన్లన్నీ ట్యాప్ చేసి ఇవన్నీ ముఖ్యమంత్రి గారు వైర్లన్నీ స్పీకర్లు పెట్టుకుని ఇక 24 గంటలు ఇలా పనికిరాని సోది అంటూ కూర్చోవాలి ఎందుకు అవుద్దమ్మా ఒకడో ఇద్దరు 23 మంది ప్రతిపక్షంలో ఉండగా తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు మా దగ్గర నుంచి వెళ్ళి
ప్రతిపక్షంలో ఉండను కానీ 23 మంది పోతే పోకోటి వాళ్ళు పార్టీకి ఏం డ్యామేజ్ అయింది? దాంట్లో ఎంతమంది గెలిచారు? ఒకటి గెలిచాడు, 22 మంది గాలికి కొట్టుకుపోయారు. 67 మంది శాసనసభ్యులు ఉంటే 23 మంది పోయారు అధికార పార్టీలోకి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండగా ఏమైంది? పార్టీ డ్యామేజ్ వెళ్ళి నా కొడుకులు డ్యామేజ్ అయ్యింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం డ్యామేజ్ అయింది? ప్రజల్లో బలం ఉండాలి, చేసే పనిలో నీతి ఉండాలి, నిజాయితీ ఉండాలి. ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒక రెడ్డిలనో లేకపోతే ఒక కమ్మాలనో లేకపోతే ఇలా చూసుకుంటే కాదు కదా, బలహీన వర్గాలకు ఇవ్వాలని చెబుతున్నాడు. బలహీన వర్గాలకు ఎన్ని శాఖలు ఇచ్చాడు ఆయన? బీసీలకి, ఎస్సీలకు ఎన్ని ఇచ్చాడు? ఎస్టీలకు ఎన్ని ఇచ్చాడు? మైనార్టీలకు ఎన్ని ఇచ్చాడు? ఇంకా ఈ ఉన్నటువంటి అగ్ర కులాలు ఉన్నటువంటి మొత్తం వీళ్ళే తీసేసుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఉన్న పరిస్థితి ఆయన చెప్పాడు, ఎమ్మెల్యేలందరూ కూర్చోబెట్టి చెప్పాడు, 1-2 సార్లు చెప్పారు. వినేవాడు వింటాడు, పోయేవాడు పోతాడు. ఏమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి? ప్రజలు ఓటేస్తే వీళ్ళు శాసనసభ్యులు అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీట్ అవసరం లేదు, మాకు చంద్రబాబు నాయుడు మంత్రి ఇస్తాడు అనుకుంటే అసలు ఆడి ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదు. ఆడి మంత్రి ఇచ్చేది ఏంది? ఇప్పుడు అక్కడ 2 సార్లు వైసీపీ ఎందుకు గెలిచింది? తెలుగుదేశం పార్టీ 23 సీట్లకు ఎందుకు పరిమితం అయింది? చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదు. చంద్రబాబు నాయుడు గాలి కబుర్లు చెప్పి గాలిలో మేళ్ళ కట్టాడనే కదా అతను తీసి పక్కన పెట్టింది ఈ రాష్ట్ర ప్రజలు. మళ్ళీ చంద్రబాబు పార్టీలో చేరితే చంద్రబాబు ఎట్ట న్యాయం చేస్తాడు? వీళ్ళు ఏ పార్టీలో చేరతారు రేపు వెళ్ళి? రేపు వెళ్ళి ఏ పార్టీలో చేరుతారు? తెలుగుదేశం పార్టీ చంద్రబాబుని 23 సీట్లకు పరిమితం చేసింది ఎందుకు? అక్కడ వైసీపీని గెలిపించేందుకు ప్రజలు? అతను చాలా స్పష్టంగా చెప్పాడు, మీకు పార్టీ ఏమి అన్యాయం చేసిందంటే నాకు స్పీకర్ ఇవ్వాలా, డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలా, నాకు ఆ క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వాలా, ఈ క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వాలా, 100 మంది క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి నాకు ఇవ్వాలా, కోఆర్డినేటర్ ఇవ్వాలా, జిల్లా అధ్యక్షుడు ఇవ్వాలా, మా తమ్ముడికి ఎమ్మెల్సీ ఇవ్వలేదని అతనే చెప్పాడు కదా. మేము చెప్పినవి కాదు కదా ఇది, చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఉంటాడు. నీకు అవసరమైతే ఆయన అవసరమైతే ఏదైనా చెబుతాడు, నిన్ను ముఖ్యమంత్రిని చేస్తాను, డిప్యూటీ సీఎంని చేస్తానని చెప్పుంటాడు. వెళ్తే వెళ్ళొచ్చు. దానివలన జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేది లేదు, ఊడేది లేదు. నా బుట్టలు 23 మంది వెళ్తే ఎంతమంది గెలిచారు? మా ప్రతిపక్షంలో ఉండగా 4 మంత్రులు కూడా తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇంతకన్నా ఎక్కువ బండ బూతులు తిట్టారు. ఎంతమంది గెలిచారు 23 మందిలో? ప్రతిపక్షంలోనే ఉండగానే జగన్మోహన్ రెడ్డి గారు ఎంట్రూ పేకలేని నా కొడుకులు ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తారు? ఇట్టండి వాళ్ళందరూ పోతేనే మంచిది, పార్టీకి దరిద్రం వదులుద్ది, ప్రజాసేవ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రజలకు మేలు జరుగుద్ది, ఆయనకు వెసులుబాటును బట్టి మనకు పదవులు ఇస్తాడు. మనం ఆశించకూడదు అన్నటువంటి వ్యక్తులు ఉంటేనే పార్టీ నడుస్తుంది, వ్యవస్థ నడుస్తుంది. ఎవడగాడు అంతా నాకే కావాలి, నాకే పదవులు కావాలి, నాకే డబ్బు కావాలి, ప్రజలు ఎట్ట గాలికి పోయినా నాకు సంబంధం లేదు, బలహీన వర్గాలు బడుగు వర్గాలు అట్ట వాళ్ళని ఎందుకు పట్టించుకోవటం? చంద్రబాబు పట్టించుకోలేదు కాబట్టి మీరు పట్టించుకోవద్దు, మొత్తం మాకే దోచిపెట్టమంటే సహజంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అటువంటి వాళ్ళు వెళ్ళిపోతామే బెటరు. కేంద్రం దృష్టికి కాదు, ఎఫ్బిఐ దృష్టికి తీసుకెళ్ళమా? ఈ భారతదేశంలో ఎవడన్నా ఫోన్ ట్యాప్ చేసినని ఎవడన్నా పేగలిగాడా? కాదండి, ఇంతవరకు చాలామంది ఫోన్ ట్యాపింగ్లు చేశారు, ఆ ట్యాపింగ్లు చేశారు, కేంద్రం నుంచి గల్లీ నుంచి ఢిల్లీ నుంచి గల్లీ దాకా బోల్డ్ మంది చెబుతూ ఉంటారు. ఎక్కడన్నా ఒకటన్నా ప్రూవ్ అయిందా? ఇప్పుడు మనం తాగేసి ఎవరితో ఫోన్ మాట్లాడతామంటే ఐఫోన్ నుంచి ఐఫోన్ రికార్డ్ చేయకూడదా? నీ ఐఫోన్ నుంచి నాకు ఫోన్ చేయి, ఐఫోన్కి నేను రికార్డ్ చేసి నీకు వినిపిస్తా? నేను ఇంకో ఫోన్లో స్పీకర్లో రికార్డ్ చేయకూడదా? ఇప్పుడు ఇంటెలిజెన్స్ డీజీపీ నాకు ఎందుకు పెడతాడంటే, ఇంటెలిజెన్స్ నేను చాలాసార్లు ఇంటెలిజెన్స్ డీజీపీ నాకున్నటువంటి సమాచారం, నాకు వచ్చినటువంటి సమాచారం నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలంటే నేను రోజు వెళ్ళి కలవలేను కాబట్టి పొద్దునపూట ఆయన కలుపుతాడు కాబట్టి నాకు వచ్చినటువంటి సమాచారాన్ని నేను ప్రభుత్వంలో మేము ఒక భాగం, కోమటిరెడ్డి కానీ నేను కానీ కోటమరెడ్డి మేమంతా నాకు వచ్చినటువంటి సమాచారాన్ని నేను 100 సార్లు ఇంటెలిజెన్స్ డీజీకి నేను ఫార్వర్డ్ చేశా. అదేవిధంగా ఆయనకున్నటువంటి సమాచారం ఉంటే సార్ ఇట్లా ఇట్లా జరుగుతుంది ఏదో మీరు చూసుకోండి అని చెప్పి మాకు కూడా ఆయన పంపుతాడు. దాంట్లో తప్పే ఉంది, ఇంటెలిజెన్స్ డీజీ వేరే, ఎమ్మెల్యేలు వేరే. ఎమ్మెల్యేలు ఇంటెలిజెన్స్ డీజీలకి, డీజీపీలకి, ఎస్పీలకి ఏం మెసేజ్లు పెట్టరు? ఏం మెసేజ్లు తీసుకోరు? రిసీవ్ చేసుకోరా? కలెక్టర్కి ఎవడో ఎమ్మెల్యే మెసేజ్ పెట్టడా? కలెక్టర్ ఎమ్మెల్యేకి పెట్టడా? లేకపోతే డీజీపీ మాకు పెట్టడా? మేము డీజీపీకి పెట్టమా? ఇదేదో భూతద్వంలో చూపించి ఇంటెలిజెన్స్ డీజీ మాకు పెట్టాడు, ఇంటెలిజెన్స్ డీజీ నాతో మాట్లాడతా, ఇంటెలిజెన్స్ డీజీపీ నువ్వు ప్రభుత్వంలో భాగం, అతను ప్రభుత్వంలో భాగం, అతనికి వచ్చినటువంటి నువ్వు బయట మాట్లాడేటువంటి సంభాషణ అతని దృష్టికి వెళ్ళింది, అతను పెట్టాడు, ఎందుకు పెడతాడు? ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, నీకు ఇబ్బంది అవుతుంది, ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడుకొని చెబుతాడు. చెబుతా నాకు ఆడేవాడు చెబటాకి, ఈడేవాడు చెబటాకి అన్ని ముఖ్యమంత్రి గారు పిలిచి ప్రతి ఒక్కరితో మాట్లాడి చెబుతారా?
ఇంటెలిజెన్స్ డీజీ అంటే అతను ప్రభుత్వంలో భాగం కాదా? ఎమ్మెల్యే ప్రభుత్వంలో భాగం కాదా? మాకేమైనా సమాచారం వస్తే ఎస్ఐకో సిఐకో లేకపోతే ఎస్పీకో డీజీకో ఇంటెలిజెన్స్ డీజీకో చెప్పమా? వాళ్ళకేమైనా సమాచారం ఉంటే మాకు చెప్పరా? దీంట్లో పెద్ద ఇంటెలిజెన్స్ డీజీ ఎవరితోనూ మాట్లాడకూడదు, ఇంటెలిజెన్స్ డీజీ ఎవడో మెసేజ్ పెట్టకూడదు, ఇంటెలిజెన్స్ డీజీకి ఎవరో మెసేజ్ పెట్టకూడదు. నేను 100 మెసేజ్లు పెట్టి ఇంటెలిజెన్స్ డీజీకి నాకు 100 మెసేజ్లు పెట్టి ఉంటాడు. సీఎంకు సమాచారం ఇవ్వాలి, ఎవరు పెట్టాలి? పొద్దున్నే వెళ్ళి 8 గంటలకు మాట్లాడేది ఎవరు సీఎంతో? ఇంటెలిజెన్స్ డీజీ. నాకు వచ్చిన సమాచారం పలానా చోట పలా ఉంది సార్, మీరు వెరిఫై చేసుకొని చెక్ చేసుకుని సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాలని చెప్తాం. సీఎం గారు ఏమైనా చెబితే సార్ ఇట్లా అని చెప్పి ఆయన కూడా చెప్తాడు, రిప్లై ఇస్తాడు మేము పెట్టినటువంటి మెసేజ్లకి. ఇంటెలిజెన్స్ డీజీని ఎమ్మెల్యేలు మెసేజ్లు పెట్టుకోకూడదా? ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకోకూడదా? ఇదేమో న్యాయమా, అన్యాయమా, లేకపోతే ఇదేమో ఘోరమా? ఈరోజు మంత్రి పదవి కోసం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాట తీసుకున్నట్టు ఉన్నాడు. ఆయన వెళ్ళిపోవటం ప్రిపేర్ అయ్యాడు. అయి ట్యాప్ అయిందా లేకపోతే ఎవడన్నా రికార్డ్ చేసినట్టు తీసేస్తా? అవి అయితే మాట్లాడిన మాటలు అతనయ్యే కదా. అయ్యి ఇప్పుడు నువ్వు ట్యాప్ చేశారా లేకపోతే రికార్డ్ చేశారా లేకపోతే నువ్వు ఎవరితోనో మాట ఆడి రికార్డ్ చేసుకున్నాడా? నువ్వు మాట్లాడిన మాటలే కదా. నేను తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తాను, నాకేమీ చేయలేదు, నాకేం పదవులు లేదు, నన్ను పట్టించుకోలేదు, నాకు ఆయన అయితే ఏదో ఓడదీసి ఆయన ముఖ్యమంత్రి పదవి నాకు ఇస్తా అన్నాడు, ఇవన్నీ చెప్పింది ఆయనే కదా. దాని గురించి వదిలేసి నా ఫోన్ ట్యాప్ చేశాడు, నా ఫోన్ రికార్డ్ చేశారు. ఈ రికార్డులు ట్యాప్లు ఇవన్నీ నా చిన్నప్పటి నుంచి అయినటువంటి వ్యవహారాలు, ఈ తేలేయలేదు, సచ్చేది లేదు, ఇది ఎవడో ప్రూఫ్ చేసేది లేదు, సచ్చేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి భయం అనేది లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి అనుమానం అనేది లేదు. ఆయన 170 సీట్లు గెలుస్తానన్నటువంటి నమ్మకం ఆయనకు ఉంది, అనుమానం లేదు. ఆయన నాబోటి అడుకో, కోటమరెడ్డి లాంటి అడుకో, లేకపోతే ఆనం లాంటి అడుకో, పేరు నాని లాంటి అడుగు, మాబోటి 10 మంది పొక్కోడి గారికి భయపడే ప్రసక్తి జగన్మోహన్ రెడ్డి గారి డిక్షనరీలో లేదు. ఆ ప్రతిపక్షంలో ఉండకి 23 మంది పోతేనే నా ఏకమొక్క బొచ్చుగాళ్ళు ఉంటే అంత పోతే అంత అని చెప్పినటువంటి వ్యక్తి ఎవడు వెళ్ళేవాడిని కూడా పిలిచి ఎందుకు పోతున్నావు అని కూడా అడగల, ఉండేవాడు ఉంటాడు పోయేవాడు పోతాడు, నేను దేవుడిని నమ్ముకున్నా ప్రజలు నమ్ముకున్నా అని చెప్పి ముందుకు కదిలినటువంటి వ్యక్తి. కాబట్టి వీళ్ళు వెళ్ళినా వెళ్ళకపోయినా మా పార్టీలో ఉంటే మరొకసారి ఎమ్మెల్యే అయ్యాడు, మా పార్టీలో వెళ్ళాడు బయటకు వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు మంత్రి అవుతాడా, ముఖ్యమంత్రి అవుతాడా, ప్రధానమంత్రి అవుతాడా, ఆయన తమ్ముడు ఏమవుతాడు, ఈయన అవుతాడు, ఇంకెన్ని పదవులు వస్తాయని రేపు రాబోయే రోజుల్లో కాలమే డిసైడ్ చేద్దే. ఇంకా ఆడే నేను పోతున్నాను, పోయినాడు దగ్గర మేము చర్యలు తీసుకునేది ఏందమ్మా? అక్కడ ఒక ఇన్ఛార్జిని పెట్టుకుంటాం, పార్టీ రేపు నుంచి గడప గడపకి అతనే చేస్తాడు, పార్టీ తరఫున అతనే నాయకత్వం వహిస్తాడు, 2024లో అసెంబ్లీకి తీసుకొస్తాం. నేను పెడతానా ఇన్ఛార్జిని కూడా? అది జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ చేసి ఆయన పెడతాడు. నేను పార్టీ అధ్యక్షుడిని కాదు, నేను ఏదో పోనీ గుడివాడ లేకపోతే గుడివాడ పక్క సీట్ ఏమైనా జరిగితే పోనీ వీడు కాదు ఈయన పెట్టండి అని అది చెబుతాం. కానీ ఎక్కడో నెల్లూరు జిల్లాలో ఎవరు నెల్లూరు జిల్లాలో ఇంతమంది ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తానంటే లైన్లో అక్కడి నుంచి మామూలుగా అక్కడ దాకా జనం నిండిపోద్ది. నెల్లూరు జిల్లాలో నెల్లూరు రూరల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే సీట్ ఇస్తాడంటే నెల్లూరు కాన్స్టిట్యూన్సీలో ఉన్న దాంట్లో అది కనీసం 70% మంది వచ్చి ఇక్కడ ఉంటారు. ఊరు నేను బీఫామ్ తీసుకెళ్తే ఎమ్మెల్యే అవ్వచ్చని కాబట్టి ఆయన చాలామంది అక్కడ ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిలో మరి ఆయనకి ఎవరై బెటర్ అనుకుంటాడో ఏంటో చూడాలి. సార్, రాజధానిపై సీఎం చేసినట్టు కామెంట్స్ ప్రతిపక్షాలు ఆరోపణలు వివేకానంద హత్య కేసు గురించి కామెంట్ చేశారని కూడా ప్రధానంగా. ఇప్పుడు రాజధాని గురించి కొత్తగా సీఎం గారు నిన్న ఢిల్లీలో ఏం చెప్పాడు? కాదు, సీఎం గారు ఢిల్లీలో కొత్తగా ఏమని చెప్పాడా? ఎదురుగా ఢిల్లీలో నిన్న నేను కొత్తగా చెప్పాడు రాజధాని గురించి. అది అందరికీ తెలిసిందే కదా, అక్కడ ఎక్కడ కట్టేస్తున్నారని చెప్పి అన్ని పార్టీలు కింద పడి దొల్లి పర్యావరణ పరిరక్షణ చేయాలి, సీఎం క్యాంప్ హౌస్ కట్టేస్తున్నాడు, ఇల్లు కట్టేస్తున్నాడు అని చెప్పి ఓ గగ్గోలు పెట్టినారు. కొత్తది ఏమో సీఎం కన్నా ముందు వాళ్ళు చెప్పారుగా, వాళ్ళని అడగకుండా మీరు సీఎంని అడిగితే మమ్మల్ని. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు కట్టుబడి ఉన్నాడు. పరిపాలనా రాజధాని వైజాగ్, శాసన రాజధాని అమరావతి, కోర్టులు ఓట్లు అవన్నీ కూడా కర్నూలు పోతాయని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి చెబుతున్నాడు. రేపు చెప్తారు, ఎల్లుండి చెప్తారు, రోజు చెప్తారు, రేపు ఆగస్టులోనో మేలోనో మంచి రోజు చూసుకుని ఆయన నా కార్యాలయాన్ని వైజాగ్ తరలిస్తానని చెప్పాడు. డెఫినెట్గా కోర్టులో ఉన్నటువంటి అంశం, ఆ కోర్టులో సుప్రీంకోర్టులో కూడా మాకు ఫేవర్గా వస్తుందన్నటువంటి నమ్మకం ఉంది. ఆ సుప్రీంకోర్టు కూడా ఏం చెబుతుంది, రాష్ట్రానికి అధికారం లేదని చెప్తే కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి కేంద్రంలోనే బిల్లు పెట్టి చేయంతం.
రేపు ఇంకో సంవత్సరంలో ఎన్నికలు వస్తాయి. ఎవడికి మా మేము రాజధానిలో లేకపోతే మా వికేంద్రీకరణకి ఏ రాష్ట్రం ఏ కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా మద్దతు ఇస్తానంటే ఆ ప్రభుత్వానికి మేము మద్దతు ఇస్తాం. 25 మంది ఎంపీలు మేమే, 11 మంది రాజ్యసభ సభ్యులు మాయే. మాకు మా రాష్ట్రానికి ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి చేసే హక్కు లేదంటే కేంద్ర ప్రభుత్వం చేయాలి. ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష రేపు ఎన్నికల్లో 175 సీట్లు 175 వికేంద్రీకరణకు అనుకూలంగా జడ్జిమెంట్ చెప్పినా కేంద్ర ప్రభుత్వం మోడీ అయితేండి, కాంగ్రెస్ అయితేండి, ఇంకోటి ఏంటి చేయికు వదులుతారా? దేని మీద పోయారు కోర్టుకి? రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు లేదంటాడు. రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు లేదు, కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఈ రాష్ట్రంలో వికేంద్రీకరణకు అనుకూలంగా 175 సీట్లు 175 సీట్లు పార్టీ గెలిచి 25 మంది ఎంపీలను గెలిపించినాక కేంద్ర ప్రభుత్వం చేయకుండా ఉంటుందా? ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షని నెరవేర్చకుండా ఉంటుందా? కుదురుతుందా? ఇవన్నీ ఏం చెప్పుద్ది కోర్టు? కాబట్టి మా 100కి 100 పాళ్ళు వికేంద్రీకరణకే కట్టుబడి ఉన్నాం. వైజాగ్ పరిపాలన రాజధాని అమరావతిని శాసనసభ రాజధానిని, అదేవిధంగా న్యాయ రాజధానిని కర్నూలులో పెట్టి తీరుతాం. దానికి అనుగుణంగానే మేము అడుగులేస్తాం. ఎటువంటి అడ్డంకులు వచ్చినా సుప్రీంకోర్టుకి వెళ్ళాం. సుప్రీంకోర్టు ఏం చెప్పుద్ది? ఒకసారి అయిపోయింది కాబట్టి నీకు లేదంటే కేంద్ర ప్రభుత్వం చేయాలి. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. 175కి 175 సీట్లు 25 పార్లమెంట్లు గెలిచినాక ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం? చేయక మోడీ గారు ఉండొచ్చు, లేదా ఇంకోటి ఉండవచ్చు. ఈ రాష్ట్ర ప్రజల నిర్ణయానికి కాదని చెప్పి చేసేటువంటి హక్కు వాళ్ళకి ఎక్కడ ఉంటుంది? కాబట్టి ఏ రకమైనటువంటి ఒత్తిడి తీసుకురావాలి, ఏ వ్యవస్థలను ఎట్లా మాట్లాడాలి, ఏ వ్యవస్థల మీద ప్రజల ఒత్తిడి ఉంటే ఏ వ్యవస్థ అయినా జ్యుడిషియల్ కావచ్చు, శాసనసభ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి తీరాల్సిందే. అది నెరవేరి తీరుతుంది.